అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు నడుస్తున్న వారాహియాత్ర మీద నీ అభిప్రాయం ఏంటి? అన్న ఇప్పుడు మన పరిస్థితి బట్టి అయితే మాత్రం ఇప్పుడు తెలుగుదేశంకి పొత్తుకు ఇప్పుడు జనసేన ఈ రెండూ కలిసి చేస్తేనే బాగుంటుంది. వారాహి అన్నది కూడా రావాలి, జనంలోకి రావాలి. జనంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు బీసీల నుంచి ఎవడో సీఎం అయ్యింది లేదు ఇన్ని గత సంవత్సరాల నుంచి, ఇప్పుడు నన్ను సీఎం చేయండి అని చెప్పి ఆయన అర్జించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పార్టీ అన్నది ఒక రాజకీయ నాయకుడికి ఒక కులం వేస్తాను సరిపోద్దా? లేదన్న, కులం మాత్రం వీటితో కాదు కదన్న. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వారాయాత్ర అనేది జనంలోకి ఆల్రెడీ తిరుగుతున్నారు కాబట్టి ఇంకా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఇప్పుడు తెలుగుదేశంకి సపోర్ట్గా పొత్తు ఉంటేనే అవుతుందన్న. ఇప్పుడే డైరెక్ట్గా సీఎం పదవి వీటి గురించి అన్నది కాదు కానీ. అంటే సీఎం డైరెక్ట్గా సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? లేదన్న, ప్రజెంట్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడే స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక పొత్తు పెట్టుకుని టీడీపీతో సపోర్ట్గా ఉండి కొద్ది జనాల్లో వెళ్తూ ఉంటే భవిష్యత్తు అయితే ఉంటుందన్న. ఇంటికి ప్రతి ఒక్కరికి నేను 10 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తాను నేను సీఎం అవుతాయి అని చెప్పడం జరుగుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది? అవుతుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు పరిపాలన బట్టి, ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతేనే బాగుంటుంది. తెలుగుదేశంకి సపోర్ట్ ఇచ్చి ఆయన త్వరలో ఫ్యూచర్లో అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈయన మంచి రాజకీయ అనుభవం, ప్రతి ఒక్కరు కూడా అసలు రాజకీయంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఏది చెయ్యాలన్నా, ఉపాధి కల్పే ఇండస్ట్రీలు రావాలన్నా, ఏది డెవలప్ చేయాలని అయిన తర్వాత, ఇప్పుడు మనం అంటే పక్క రాష్ట్రం గురించి అని కాదు కానీ తెలంగాణ డెవలప్ అవ్వడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే కనుక అసలు తెలంగాణ అన్నది పేరు లేకపోతే ఎక్కడను. ఆయన చేసిన దాన్ని బట్టి ఈ రోజున అందరూ చెప్పుకుంటున్నారు కూడా. ఇప్పుడు కూడా ఆ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి ఈ రోజున ఎంత డెవలప్ అయింది, సైబరాబాద్ ఏంటి అంత హైటెక్ సిటీ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి. అదేవిధంగా నిజంగా ఇప్పుడే మన 2024లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం అయి ఉంటే లాస్ట్ టైమే 2019లోనే మన మరలా తెలుగుదేశం వచ్చి ఉంటే ఈ పార్టీ చాలా డెవలప్ అయిపోతుంది అన్న. అమరావతి ఏంటి రాజధాని అమరావతి అన్నారు, నిజంగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని 75% కూడా డెవలప్ చేస్తారు ఆల్రెడీ. వీళ్ళు ఇంకేమీ చేయట్లేదు, ఇంకా వీళ్ళు చేయలేరు కూడా. మరలా ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ వస్తే బాబు గారు కంపల్సరీ డెవలప్ చేస్తారు, నిధులు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఇండస్ట్రీలు వస్తాయి, నిరుద్యోగ సంస్థ వస్తుంది అన్న, అందరికి ఉపాధి కలుగుతుంది, బాగుంటుందని కోరుకుంటున్నాను.